వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గుడ్ ఫామ్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రైనింగ్ గురించి చెప్తున్నామండి. ఈ నెల 13 ఆగస్టులో ట్రైనింగ్ ఉంది. మార్నింగ్ 9 to 5 ఉంటుంది. ఛార్జెస్ ఉంటాయండి దీనికి. లంచ్ మనమే ప్రొవైడ్ చేస్తాం మధ్యాహ్నం. ఈ ట్రైనింగ్ ఎందుకు ఉంటుందంటే, ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్లో రావాలి అనుకుంటున్నారో, బడ్జెట్ ఎంత కావాలి. చాలామంది ఇప్పుడు దాకా నాకు 9 అయింది ఈ ఫామ్ పెట్టి నేను. దాంట్లో ఏమవుతుందంటే, కరెక్ట్గా వాళ్ళకు క్యాల్కులేషన్ అనేది రావడం లేదు. ఏదో కొన్ని పైసలు తీసుకొస్తున్నారు, ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి షెడ్ కట్టి మళ్ళీ లీజు ల్యాండ్ ఉండదు, లీజులో పైసలు వేసి ఆ తర్వాత చాలా బాధపడుతున్నారు. ఈ ఫీల్డ్లో మీరు సక్సెస్ కావాలంటే ఏది ఏ రకంగా మీరు చేయాలి, ఇన్వెస్ట్మెంట్ మీకు ఎంత అవుతుంది, ఆ తర్వాత గడ్డి ఎందుకు వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత ఏ రకాల గడ్డి వేయాలి, ఇవన్నీ మీకు అన్ని రకాలుగా మనం చెప్పడం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ట్రైనింగ్కి రండి, అన్ని వివరాలు తెలుసుకొని చేయండి. డిసీజెస్ వస్తుంటాయి, ఆ డిసీజెస్ ఎందుకు వస్తాయి, రోగాలంటే ఏంది, ఎలా దానికి క్యూర్ చేసుకోవాలి, ఈ అన్ని రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక రోజు ట్రైనింగ్ వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు మనం ఆగాలి. జీవాలు తెచ్చుకున్నాం, ఆ తర్వాత రిటర్న్స్ మనకు ఎప్పుడు వస్తాయి, ఇది కూడా మనకు తెలవాలి కదా. ఈ అన్ని విధాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకరోజు ట్రైనింగ్ రండి, మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా దాదాపుగా మన దగ్గర ఎవరైతే వస్తారో 20-30 మెంబర్స్ ప్రతి నెల రావడం జరుగుతుంది. దాంట్లో 2 పెడతారు. అది ఎందుకు మిగతా మంది పెట్టడం లేదంటే, మనం చెప్పే సూచనలు అలాగ ఉంటాయండి. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇంత ఉందా, ఇంత చేయలేరు, ఎంత స్థలం కావాలి, ఎన్ని జీవాలు మీరు పెంచవచ్చు, ఒక 3-4 ఎకరాలు ఉంటే, ఈ విధంగా అన్ని విధాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. అందుగురించన్నా మీరు ట్రైనింగ్ వచ్చి ఒక్కసారి అన్నీ తెలుసుకున్న తర్వాత ఫామ్ పెట్టాలని ఈ మనం ట్రైనింగ్ అనేది పెట్టడం జరుగుతుందండి. హోప్ ఈ ట్రైనింగ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఉపయోగం పడుతుంది. కాబట్టే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు, మన దగ్గర అయితే ట్రైనింగ్కి రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా అండి, అడ్రస్ వచ్చేసి అలీనా షీప్ అండ్ గోట్ ఫామ్, కీసరా, నియర్ సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ నుంచి 22 ఉంటుంది. రండి, తెలుసుకొని మళ్ళీ మీరు ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. చాలా స్కీమ్స్ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది ఈ ఫీల్డ్లో దిగడం జరుగుతుంది. టైం ఇవ్వాలి, ల్యాండ్ ఎంత ఉండాలి, అన్నీ మీరు సెట్ చేసుకొని చేసుకుంటే మంచిది ఉంటుంది. ఈ విధంగా మీకు ఏ డౌట్ ఉన్నా మీరు వచ్చి ఇక్కడ అడగచ్చు. మనం 8-9 నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది మనం 3 నుంచి ఇస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.